Hi Andy, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈమెయిల్ వాలిడేషన్ ఏ విధంగా చేస్తాం యూజింగ్ జావాస్క్రిప్ట్ కంప్లీట్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టే మీరు ఇక్కడ నేను ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇచ్చాను, లీనియర్ గ్రేడియంట్ అని చెప్పి, అండ్ ఇక్కడ ఒక టెక్స్ట్ పెట్టాను యూజింగ్ H2, అండ్ ఇక్కడ ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది. అండ్ ఎప్పుడైతే మనం ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తామో, సపోజ్ ఏ ఎంటర్ చేయగానే ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అని వచ్చింది. సపోజ్ చూడండి, ఆయుష్ అట్ ఇలా టైప్ చేస్తాను gmail.com అని చెప్పి, సో యువర్ ఈమెయిల్ అడ్రస్ ఇస్ వ్యాలిడ్ అని వచ్చింది. చూసారా, అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏదైతే టిక్ మార్క్ వచ్చిందో, క్రాస్ మార్క్ వచ్చిందో, ఆ రెండు కూడా ఇమేజెస్ అనమాట. ఏ విధంగా ఇమేజెస్ ఇక్కడ పెడతాం కంప్లీట్ గా అయితే ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి, సరేనా? సో మరి వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ డెస్క్టాప్ మీద చూసుకున్నట్టయితే నాకు ఫోల్డర్ క్రియేట్ చేసి ఉంచాను, దానిలో ఇమేజెస్ అనే ఫోల్డర్ ఉంది. ఇక్కడ నేను 2 ఇమేజెస్ అనేది పెట్టేసి ఉంచాను, సరేనా? సో వీటిని మనం ఇది విజువల్ స్టూడియో కోడ్లో మనం ఓపెన్ చేసుకుందాం. అండ్ విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ అయిన తర్వాత మనం యాజ్ యూజువల్గా ఏం చేస్తాం, index.html ఫైల్ క్రియేట్ చేస్తాం ఫస్ట్, అలానే style.css ఫైల్ కూడా మనం క్రియేట్ చేస్తాం. సో index.html ఫైల్ నేను క్రియేట్ చేశాను, అలానే నేను ఇక్కడ style.css ఫైల్ ఒకటి కూడా క్రియేట్ చేస్తాను, సరేనా? సో 2 ఫైల్స్ కూడా మనకి ఇక్కడ వచ్చేసాయి. సో వీటి సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాం, సో దట్ మీకు క్లారిటీగా విజిబుల్ అవుతుంది. సో ఇది క్లోజ్ చేస్తాం. index.html లో ఏదైతే బాయిలర్ ప్లేట్ కోడ్ ఉంటుందో అది నేను ఇక్కడ పెట్టేస్తాను. సో ఇక్కడ డాక్యుమెంట్ ప్లేస్ ఏం చేస్తాను, ఈమెయిల్ వ్యాలిడేషన్ అని రాస్తాం. ఓకే, ఈమెయిల్ వ్యాలిడేషన్ అని ఎలా అయితే ఇచ్చేసాను. సో అలానే మనం స్టైల్ షీట్ కూడా ఉంది కదా, సో దాన్ని మనం ఫస్ట్ లింక్ చేసుకుందాం. లింక్ rel= స్టైల్ షీట్ కదా, స్టైల్ షీట్ and href style.css, సరేనా? సో ఈ విధంగా మనం స్టైల్ షీట్ ని మనం లింక్ చేస్తాం. ఫస్ట్ బాడీలో ఏం చేద్దాం అంటే, ఒక క్లాస్ తీసుకుంటాను నేను డాట్ బాక్స్ అని చెప్పి, అండ్ డాట్ బాక్స్ లోపల ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఒక H2 రాస్తాను, సరేనా? H2 ఏం రాస్తాను, ఈమెయిల్ వ్యాలిడేషన్ అని ఇలా రాస్తాను, సరేనా? ఈమెయిల్ వ్యాలిడేషన్. ఓకే, ఈమెయిల్ వ్యాలిడేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఏదైతే ఫామ్ ఉంటుందో ఫామ్ తీసుకుంటాం. ఫామ్కి ఏం చేస్తాను, ఐడి పెడతాను, ఐడి ఏంటి ఫామ్ అనేది పెడతాను. సో ఇక్కడ యాక్షన్ రాస్తాను. సో యాక్షన్ మ్యాండేటరీ, ఎప్పుడు మనం బ్యాక్ ఎండ్లో డేటా పంపించినప్పుడు యాక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్న ఫామ్లో, బికాస్ మనం ఏదైతే యాక్షన్లో ఇక్కడ రాస్తామో ఫామ్ సబ్మిషన్ చేసినప్పుడు మన యాక్షన్లో ఏదైతే కోడ్ ఉంటుందో PHPలో, సో దానికి ఏవైతే మనం అసైన్ చేస్తాం కదా, సో అలా మనకి బ్యాక్ ఎండ్లో అనేది డేటా స్టోర్ అవుతుంది అనమాట. సో యాక్షన్ నేను ఇప్పుడు నార్మల్గా క్యాజువల్గా రాశాను, సో దట్ మీకు తర్వాత అలవాటు అవుతూ ఉంటుంది. సో అందుకు నేను ఇక్కడ యాక్షన్ అనేది రాశాను అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఏదైతే ఇన్పుట్ ఉంటుందో ఇన్పుట్ రాస్తాను, టైప్ పెడతాను టెక్స్ట్ అని చెప్పి, అలానే ఇక్కడ ఐడి ఇస్తాను ఈమెయిల్. సో కావాలంటే మీ నేమ్ కూడా ఇవ్వచ్చు, లేదంటే లేదు. సో నేమ్ ఇలా నేను వదిలేస్తాను. అండ్ దాని తర్వాత ఏం చేస్తాను అంటే ప్లేస్ హోల్డర్ రాసుకున్నాను. ప్లేస్ హోల్డర్ ఏంటి, ఎంటర్ యువర్ ఈమెయిల్ అని పెడతాను, ఓకేనా? ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్. ఓకే, ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని ప్లేస్ హోల్డర్ రాసేసాను నేను. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, style.cssలోకి వెళ్ళి ఏదైతే మార్జిన్ ప్యాడింగ్ అవన్నీ ఉంటాయో అవన్నీ మనం రాసుకుందాం యూజింగ్ యూనివర్సల్ సెలెక్టర్. సో ఫస్ట్ మార్జిన్ 0 ఇస్తాను, అలానే దీనికి ప్యాడింగ్ కూడా 0 ఇస్తాను. బాక్స్ సైజింగ్ ఇస్తాను, బార్డర్ బాక్స్ అని, బాక్స్ సైజింగ్ ఏంటి బార్డర్ బాక్స్ ఇస్తాను. కావాలంటే మీరు ఫాంట్ ఫ్యామిలీ కూడా రాయొచ్చు. సో ఫాంట్ ఫ్యామిలీ ఇస్తా అంటే ఇలా నేను ఏదో ఒకటి నార్మల్గా ఇచ్చేస్తాను అనమాట, సరేనా? సో దాంట్లో ఏదైతే బాడీ ఉందో బాడీని మనం రాసుకుందాం. సో ఫస్ట్ బాడీకి ఏం చేద్దాం అంటే ఏదైతే బాడీ యొక్క డిస్ప్లే ఉంటుందో దాన్ని నేను ఫ్లెక్స్ పెడతాను. దాని తర్వాత ఏం చేస్తాను, జస్టిఫై కంటెంట్ ఇస్తాను సెంటర్, అండ్ అలానే అలైన్ ఐటమ్స్ కూడా సెంటర్ చేస్తాను. దాని తర్వాత ఏదైతే మనకు మిన్ హైట్ ఉంటుందో సో అది ఇస్తాను. మిన్ హైట్ ఎంత ఇద్దాం, 100 bh ఇస్తాం, సరేనా? ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ నేను ఇందాక చెప్పాను కదా లీనియర్ గ్రేడియంట్ యూజ్ చేస్తానని చెప్పి, సో లీనియర్ గ్రేడియంట్ యూజ్ చేస్తాను విత్ 40 degrees. ఓకే, 40 degrees అని ఇస్తాను ఇలా. అండ్ అలానే కామా పెట్టి రెడ్ కలర్ అండ్ yellow కలర్ ఇద్దాం, సరేనా? yellow. సో ఇప్పుడు మనకి ఏదైతే index.html ఫైల్ ఉందో అది మనం లైవ్ సర్వర్తో ఓపెన్ చేసుకున్నాం, సో దట్ అది ఎక్కడ ఓపెన్ అవుతుంది, బ్రౌజర్లో మనకి ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకైతే ఓపెన్ అయిపోయింది అనమాట. సో దాని తర్వాత ఏం చేద్దాం, ఏదైతే మనం డాట్ బాక్స్ క్రియేట్ చేసాం కదా క్లాస్ బాక్స్ అనేది, సో దీనికి మనం స్టైలింగ్ చేసుకుందాం. సో దానికోసం నేను చేస్తాను, అక్కడ ఏదైతే index.html ఉందో ఆ బాక్స్ కాపీ చేస్తా, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఫస్ట్ దీనికి ఏం పెడతాం, బ్యాక్గ్రౌండ్ పెడదాం. సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వైట్ పెడుతున్నాను నేను. ఓకే, బ్యాక్గ్రౌండ్ అయిన తర్వాత దీనికి ప్యాడింగ్ ఇస్తాను. సపోజ్ 15 pixels and 40 pixels దీనికి ప్యాడింగ్ ఇచ్చాం. అండ్ మీరు కావాలంటే బాక్స్ షాడో పెట్టచ్చు, లేదంటే లేదనమాట. సపోజ్ బాక్స్ షాడో మీకు ఎంత కావాలంటే అంత. సపోజ్ నేను ఇక్కడ 10 pixels ఇచ్చాను అండ్ అలాంటి 10 pixels. మీరు RGB కావాలనుకుంటే RGB, లేదంటే RGBA కావాలంటే RGBA, ఓకేనా. సో ఇలా నాకు రెడ్ వద్దు, గ్రీన్ వద్దు, అండ్ బ్లూ కూడా ఏమో ఏ కలర్ వద్దు, ఆల్ఫా ఒకటే కావాలి. సో దానికోసం నేను చేస్తాను 0.1 అనేది నేను ఇస్తాను. సో మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో చూసారా ఏ విధంగా షాడో అనేది వచ్చిందో. ఓకే, సో దాని తర్వాత ఏం చేద్దాం అంటే ఏదైతే మనం ఫామ్ ఐడి తీసుకున్నాం కదా, సో ఫామ్లో మనకి ఏం తీసుకున్నాం, ఫామ్ ఐడి తీసుకున్నాం ఏంటి ఫామ్ అని చెప్పి. సో దానికి ఇప్పుడు మనం స్టైలింగ్ చేసుకున్నాం. సో దానికోసం నేను అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఏదైతే ఫామ్ ఉంటుందో దానికి ఇప్పుడు దీని యొక్క పొజిషన్ పెడదాం రిలేటివ్ అని. అండ్ దాని తర్వాత ఏదైతే ఫామ్లో ఈమెయిల్ కూడా ఉంది కదా, సో ఈమెయిల్, సో దాన్ని కూడా మనం స్టైల్ చేసుకుందాం. దీని యొక్క ఫస్ట్ విడ్త్ పెడదాం 300 pixels అని చెప్పి. అండ్ దాని తర్వాత ఏంటి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో బ్యాక్గ్రౌండ్ కూడా పెడతాను, వైట్ పెడదాం బ్యాక్గ్రౌండ్. అండ్ దాని తర్వాత ఏదైతే అవుట్లైన్ ఉందో అవుట్లైన్ నన్ పెడదాం. అండ్ బార్డర్ కూడా నన్ పెట్టుకుందాం, సరేనా. అండ్ ఏదైతే బార్డర్ బాటమ్ ఉందో అది అండర్లైన్ పెడతాను. సో బార్డర్ బాటమ్ ఏంటి అండర్లైన్ కావాలి కాబట్టి 2 pixel సాలిడ్ బ్లాక్ ఇస్తాను, సరేనా. సో దట్ ఏంటి అండర్లైన్ వస్తుంది అనమాట. దాని తర్వాత దీని టెక్స్ట్ కలర్ కూడా కావాలి కాబట్టి టెక్స్ట్ కలర్ వైట్ ఇస్తాను. అండ్ అలానే దీని యొక్క ఫాంట్ స్టైల్ కూడా ఇద్దాం. సో ఫాంట్ స్టైల్ ఎంత ఇద్దాం అంటే 18 pixels అని నేను ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి ఏ విధంగా వచ్చిందో. సో ఈ విధంగా మనకైతే వచ్చేసింది. దీని తర్వాత ఏం చేద్దాం అంటే ఏదైతే మనకి ఇన్పుట్ ఉంది కదా, సో దీనికి మనం స్టైల్ చేసుకుందాం. సో దానికోసం నేను ఇక్కడ ఇలా డాట్ ఇన్పుట్ బాక్స్ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఓకే, డాట్ ఇన్పుట్ హైఫెన్ బాక్స్ అని చెప్పి నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. సో ఈ డివ్ అనేది ఇక్కడ కట్ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను, సరేనా. సో ఇన్పుట్ బాక్స్ ఏదైతే ఉందో దానికి మనం స్టైల్ చేసుకుందాం. సో దానికి ఏం చేస్తాం, దాని యొక్క పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం రిలేటివ్ పెట్టుకుందాం, ఇన్పుట్ హైఫెన్ బాక్స్ అనమాట. ఓకే, దీని చేద్దాం దీని యొక్క పొజిషన్ రిలేటివ్ పెట్టాను. సో ఇప్పుడు చూడండి నార్మల్గానే ఉంటుంది. మనం ఏం చేసాం, జస్ట్ పొజిషన్ ఏం చేసాం రిలేటివ్ పెట్టాం, సరేనా. దాని తర్వాత ఏం చేద్దాం అంటే ఏదైతే మనం ఇక్కడ యువర్ ఈమెయిల్ అడ్రస్ ఈజ్ వ్యాలిడ్ అని వస్తుంది కదా, సో ఇక్కడ ఏమొస్తుంది టెక్స్ట్ వస్తుంది కదా. సో ఆ టెక్స్ట్ ఏ విధంగా రాయాలి, ఫస్ట్ ఏదైతే index.html ఉందో అక్కడ మనం ఒక స్పాన్ ట్యాగ్ క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ ఏం చేస్తాను నేను స్పాన్ ట్యాగ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ క్రియేట్ చేద్దాం స్పాన్ ట్యాగ్ అనేది. సో ఇలా స్పాన్ క్రియేట్ చేస్తాను, దీనికి ఒక ఐడి ఇస్తాను టెక్స్ట్ అని చెప్పి, ఇలా నార్మల్గా క్లోజ్ చేస్తాను, సరేనా. ఇప్పుడు ఏం చేద్దాం, ఏదైతే టెక్స్ట్ ఉంది కదా, సపోజ్ ఇక్కడ నేను సబ్స్క్రైబ్ రాసాను అనుకుందాం. ఓకే, ఇప్పుడు కొంతసేపట్లో టెక్స్ట్ అనేది తీసేస్తాను నేను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి, సరేనా. సో అది మనం దాని అలైన్మెంట్ కరెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఏదైతే సబ్స్క్రైబ్ రాసామో అది తీసేస్తాను, సరేనా. సో ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో దీనికి ఏం చేస్తాను డిస్ప్లే పెడతాం బ్లాక్ అని. అండ్ అలానే దీని తర్వాత ఏదైతే కలర్ ఉందో బ్లాక్ ఇస్తాం. సో బ్లాక్ ఇచ్చిన తర్వాత ఏదైతే ఫాంట్ వెయిట్ ఉంది కదా, సో అది కూడా రాద్దాం. ఫాంట్ వెయిట్ అంతా 300 ఇస్తాను. దీని తర్వాత ఏం చేద్దాం అంటే ఏదైతే ఫాంట్ స్టైల్ ఉంటుంది కదా, సో ఫాంట్ స్టైల్ ఇస్తాను నేను ఇటాలిక్ అని చెప్పి. అండ్ దాని తర్వాత ఫాంట్ స్టైల్ ఇచ్చిన తర్వాత దీనికి ప్యాడింగ్ ఇద్దాం, సరేనా. ప్యాడింగ్ ఎంత ఇద్దాం అంటే సపోజ్ ఇలా 5 pixels నేను ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉందో. సో మనకి ఈ విధంగా అయితే వచ్చింది. సో ఇక్కడ మనకి ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్కి, సో దీనికి గ్యాప్ ఉండాలి కాబట్టి సో దీనికి ఏమి ఇస్తాను అంటే ప్యాడింగ్ ఇస్తాను. ఏదైతే ఫామ్లో ఉన్న ఈమెయిల్ ఉందో సో దానికి నేను ప్యాడింగ్ రాస్తాను. ప్యాడింగ్ అంతా 10 pixels నేను ఇస్తాను. సో ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉందో. సబ్స్క్రైబ్ అని పర్ఫెక్ట్గా ఉంది అండ్ ఎంటర్ యువర్ ఈమెయిల్ కూడా పర్ఫెక్ట్గా మనకు వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏదైతే మనం స్క్రిప్ట్ ఉంటుందో సో దాన్ని మనం రాసుకోవాలి. సో స్క్రిప్ట్ కోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ డివ్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్క్రిప్ట్ అని రాస్తాను. సో క్లోజ్ చేద్దాం. అండ్ క్లోజ్ చేసిన తర్వాత దీని మధ్యలో ఫస్ట్ ఫంక్షన్ రాసుకుంటాను, ఫంక్షన్ వ్యాలిడేషన్ అని పెట్టుకుంటాను, సరేనా. సో ఈ విధంగా పెట్టేశాను. ఫస్ట్ మనం టార్గెట్ చేద్దాం కొన్ని ఎలిమెంట్స్ని. ఏంటి ఫామ్ని మనం టార్గెట్ చేయాలి, అలానే ఈమెయిల్ ఐడిని కూడా మనం ఫామ్ టార్గెట్ చేయాలి. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఉంది, సో దీన్ని ఈ 3ని మనం టార్గెట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాను అంటే లెట్ ఫామ్ రాస్తాను ఈక్వల్స్ టు ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఏం చేద్దాం ఫామ్ని ఇద్దాం. ఓకే, ఫామ్ ఇచ్చేసాం. సో అలా నేను కంట్రోల్ డి చేస్తాను. అండ్ ఇక్కడ ఏదైతే ఫామ్ ఉందో దాన్ని ఈమెయిల్ కింద మారుస్తాను నేను. ఓకే, ఇక్కడ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఈమెయిల్ రాస్తాను. అండ్ ఇక్కడ ఏదైతే ఫామ్ ఉందో దాన్ని ఏం రాస్తాను text. So it will go to email and ikkada text anamata sarena. So ikkada manam text teeseddam. Okay, ipudu em cheddam ante manam if else manam rasukundam. So validate aithe manaki em ravali, validate avvakapothe manaki em ravali. Validate aithe your email address is valid and ravali. Invalid aithe em avvali, your email address is invalid avvali. So please enter valid email address aina manam raskochu anamata. At the same time aa rendu avvali and manam akada images kuda pettali. So images already nenu description box lo isthanu, meer akkadi nunchi kavalante meer download chesukochu. So manam ikkada pattern kuda raskovali. So mana email address a pattern lo undali ani cheppi, so let pattern ela define chestanu, pattern ani ikki equals to petti pattern aithe nenu rastanu. So ela forward slash caps ela closed bracket caps space plus, so ela manaki untundi pattern అనేది. సో ఆ విధంగా మనం ప్యాటర్న్ అనేది రాసుకోవాలన్నమాట. సో ఇలా ప్లస్ ఇచ్చాను, ప్లస్ అట్ ద రేట్, అలానే మళ్ళీ ట్యాప్స్, సో ఇలా ట్యాప్స్, సో మళ్ళీ స్పేస్. సో ఈ విధంగా మనం రాసుకోవాలన్నమాట. ఏ టు జెడ్ ఉండాలి అండ్ అలానే ఇక్కడ మనకి ఏం చేయాలి, 2 to 2, 3 అండ్ అండ్ ఇక్కడ డాలర్, లాస్ట్ లో మనకి బ్యాక్వర్డ్ స్లాష్ అనమాట. ఈ విధంగా మనం ప్యాటర్న్ అనేది మనం రాసుకోవాలి. సో దీని తర్వాత ఏదైతే నేను ముందన్నాను కదా, ఈ ఫైల్స్ మనం రాసుకుంటాం. ఇఫ్ ఈమెయిల్ ఏదైతే ఉందో, ఈమెయిల్ అనేది దీనికి మ్యాచ్ అవ్వాలి, ప్యాటర్న్ కి మ్యాచ్ అవ్వాలి. సో ఈమెయిల్ డాట్ మ్యాచ్ దీనికి ప్యాటర్న్ కి మ్యాచ్ అయితే ఏం చెప్పాలి, ఏదైతే మనం ఫామ్ లో ఉన్న క్లాస్ ఫామ్ మనం వ్యాలిడేట్ చేయాలన్నమాట. మ్యాచ్ అయితే వ్యాలిడేట్ చేస్తాం, మ్యాచ్ కాకపోతే ఇన్వాలిడ్ చేస్తాం. సో దానికోసం నేను చేస్తాం ఫామ్ డాట్ క్లాస్ లిస్ట్ ఏదైతే ఉందో డాట్ యాడ్ పెడతాను. సో యాడ్ ఏంటి వ్యాలిడ్ అనమాట, యాడ్ చేయాలి. ఓకేనా. సో అలానే నేను కంట్రోల్ చేస్తాను, ఇక్కడ రిమూవ్ కూడా చేసుకుందాం సరేనా. ఇక్కడ రిమూవ్ అని కూడా నేను పెడతాను. అట్ ది సేమ్ టైం మనం ఎల్స్ పార్ట్లో రాసినప్పుడు రిమూవ్ అనేది ఫస్ట్ పెడతాం, యాడ్ అనేది తర్వాత పెడతాం అనమాట సరేనా. సో దీని తర్వాత ఏదైతే టెక్స్ట్ ఉంటుందో టెక్స్ట్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఉంటుంది కదా, సో ఇన్నర్ హెచ్టిఎంఎల్ యూజ్ చేసి ఏం చేస్తాం, ఏదైతే యువర్ ఈమెయిల్ అడ్రస్ ఇస్ వ్యాలిడ్ అలా మనం చెప్తాం అనమాట సరేనా. సో దానికోసం ఇలా రాస్తాను, యువర్ ఈమెయిల్ అడ్రస్ ఈజ్ వ్యాలిడ్ అని రాస్తాను. సో దీనికి టెక్స్ట్ కలర్ ఇవ్వాలనుకుంటే మీరు దానికి కూడా కలర్ ఇవ్వచ్చు. టెక్స్ట్ డాట్ ఏదైతే స్టైల్ డాట్ కలర్ ఉంటుందో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇవ్వచ్చు అనమాట. సో హ్యాష్ ఇలా 0000F00 అయితే నేను ఇస్తాను ఇక్కడ. సో అలానే ఎల్స్ ఉంటుంది కదా, సో ఎల్స్ మనం కూడా రాసుకోవాలి ఇక్కడ. సో దానికోసం ఎల్స్ రాస్తున్నాను. సో ఇలా ఓపెన్ ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చాను ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇదంతా నేను కాపీ చేసుకొని కింద పేస్ట్ చేస్తాను. సో ఆల్మోస్ట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా అండ్ బేసిక్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు ఈజీగానే అర్థమవుతుంది. సో ఇక్కడ రిమూవ్ యాడ్ ఇదంతా కూడా మన ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో ఏ విధంగా ఉంటాయి సో ఆ విధంగానే ఉంది కదా. సో ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ వ్యాలిడ్ రాసాం అండ్ అలానే ఏదైతే మనకి రిమూవ్ ఉంటుందో అది ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇన్వాలిడ్ పెడతాను అనమాట. సో ఇన్వాలిడ్ ఇక్కడ రాశాను. సో అలానే ఇక్కడ రిమూవ్ ఫస్ట్ ఏం చేస్తాను, వ్యాలిడ్ పెడతాను, యాడ్ ఏం చేస్తాను ఇన్వాలిడ్ రాస్తాను. ఓకే. సో ఇప్పుడు చూడండి ఏ విధంగా వచ్చింది మనకి, ఈ విధంగా మనకి అయితే ఉంది ఇప్పటికి. సో దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో అది పోయింది. సో ఒకసారి నేను ఇలా టైప్ చేస్తాను చూడండి, ఇలా నేను టైప్ చేశాను. సో ఫస్ట్ రాలేదు, ఒకసారి చూద్దాం ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి. ఇక్కడ ఈమెయిల్ ఏదైతే ఉందో ఇక్కడ మనం డాట్ వాల్యూ పెట్టాలి సరేనా. ఓకే, డాట్ వాల్యూ మనం పెట్టేసాం. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ మనం ఎల్స్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ టెక్స్ట్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ మనం ఏం చేద్దాం అంటే ఏదైతే ప్లీజ్ ఎంటర్ యువర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అని పెడదాం. ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అని పెట్టేశాను సరేనా. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఏ విధంగా వచ్చిందో. ఒకసారి పేజ్ని నేను రిఫ్రెష్ చేశాను. సో ఇప్పుడు నేను ఏ టైప్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్టయితే మనకు గ్రీన్ కలర్లో వస్తుంది ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పి. సో ఒకసారి టైప్ చేసి చూద్దాం, ayush@gmail.com ఇచ్చాను. సో చూసారా యువర్ ఈమెయిల్ అడ్రస్ ఈజ్ వ్యాలిడ్ అని వచ్చింది. కానీ ఇక్కడ మనకి గ్రీన్ కలర్ వస్తుంది కదా, సో రెడ్ కలర్ రావాలంటే FF0000. సో ఇప్పుడు చూడండి ఏ విధంగా వస్తుందో. సో 8 ఎంటర్ చేశాను. సో ఇక్కడ ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అని మనకు వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనం ఇమేజెస్ అనేవి పెట్టాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను, style.css ఓపెన్ చేస్తాను అండ్ style.css ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏవైతే ఆ 2 ఇమేజెస్ ఉన్నాయో అది మనం ఇక్కడ పెట్టుకుందాం సరేనా. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడ ఫస్ట్ ఏదైతే మనకి ఫామ్ ఉందో ఫామ్ తీసుకుంటాను. సో ఫామ్లో ఏదైతే మనకి ఇన్వాలిడ్ క్లాస్ ఉంది కదా, సో ఇన్వాలిడ్ క్లాస్ ఉంది, అలానే వ్యాలిడ్ క్లాస్ ఉంది. సో ఇన్వాలిడ్ అని రాశాను. ఇన్వాలిడ్లో ఏదైతే డాట్ ఇన్పుట్ హైఫన్ బాక్స్ ఉందో బాక్స్లో బిఫోర్ అనమాట. సో బిఫోర్, సో మీరు ఇక్కడ అనుకోవచ్చు అన్న ఇక్కడ ఇన్వాలిడ్ క్లాస్ మనకి ఎక్కడ రాసామని చెప్పి. సో ఇక్కడ ఏం చేసాం, ఇన్వాలిడ్ క్లాస్ ఎక్కడ రాసామని అనుకోవచ్చు. సో చూసారు మనకి ఇన్వాలిడ్ క్లాస్ ఇక్కడ రాయలేదు, కానీ మనం ఏం చేసాం ఇక్కడ ఏదైతే మనం ప్యాటర్న్ మ్యాచ్ అయినప్పుడు ఏం చేసాం, వ్యాలిడ్ అనే క్లాస్ మనం ఇక్కడ క్లాస్ లిస్ట్ కి యాడ్ చేయమని చెప్పాం, రైట్. సో అక్కడ ఏంటి వ్యాలిడ్ అనే క్లాస్ మనకి యాడ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మ్యాచ్ కాకపోతే ఏం చెప్పాం, ఇన్వాలిడ్ క్లాస్ ని మనం అక్కడ యాడ్ చేయమని చెప్పాం. చూసారా ఫామ్ డాట్ క్లాస్ లిస్ట్ రిమూవ్ వ్యాలిడ్ అనమాట. సో ఇన్వాలిడ్ క్లాస్ యాడ్ అవుతుంది, అలానే వ్యాలిడ్ క్లాస్ కూడా మనకి యాడ్ అవుతుంది అనమాట. ఓకే, అది ప్యాటర్న్ మ్యాచ్ అయితే వ్యాలిడ్ క్లాస్ యాడ్ అవుతుంది, ప్యాటర్న్ మ్యాచ్ కాకపోతే ఇన్వాలిడ్ క్లాస్ యాడ్ అవుతుంది. సో చూసారా యాడ్ ఇన్వాలిడ్, అలానే మనం ప్యాటర్న్ మ్యాచ్ అయితే ఏం చేస్తాం, యాడ్ వ్యాలిడ్. ఓకే, సో ఈ విధంగా మనం టూ క్లాసెస్ మనం ఎలా క్రియేట్ చేసాం, యూజింగ్ జావా స్క్రిప్ట్ క్రియేట్ చేసుకున్నాం, సరేనా. అండ్ సో ఇలా రాశాను. సో దీనికి మనం ఫస్ట్ కంటెంట్ ఇస్తాను నేను. సో కంటెంట్, ఓకే కంటెంట్ ఇస్తాను, ఇలా సింగిల్ కోర్స్లో పెట్టేస్తాను, సరేనా. దీని యొక్క పొజిషన్ ఇస్తాను, దీనికి పొజిషన్ ఇస్తాను అంటే అబ్సల్యూట్ అని పెడతాను. అండ్ అలానే దీనికి రైట్ ఇస్తాం, రైట్ అంతా 12 pixels అని ఇస్తాను. దాని తర్వాత దీనికి ఫ్రమ్ టాప్ ఇద్దాం 9 pixels అని చెప్పి, అలానే దీనికి విడ్త్ ఇస్తాను, విడ్త్ అంత ఇస్తాను అంటే 24 pixels అని ఇస్తాను, సరేనా. 24 pixels అని విడ్త్ ఇచ్చాను. అలానే దీని యొక్క హైట్ కూడా ఇద్దాం, హైట్ అంత ఇద్దాం అంటే 24 pixels హైట్ ఇద్దాం. అండ్ మనకి ఇమేజ్ కావాలి కదా, సో బ్యాక్గ్రౌండ్లో మనం ఇమేజ్ పెడదాం యూజింగ్ యూఆర్ఎల్ అనమాట. ఓకే, యూఆర్ఎల్లో మనం ఇమేజ్ పెడతాం, ఇన్వాలిడ్ కాబట్టి మనం ఇన్వాలిడ్ ఇమేజ్ పెడదాం. ఇమేజెస్లో మనకి ఏముంది, ఇన్వాలిడ్ ఉంది కదా, సో అది మనం పెట్టేసుకున్నాం. అండ్ దాని తర్వాత ఏం చేద్దాం అంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ ఏదైతే ఉందో అది కవర్ పెట్టుకుందాం, ఓకేనా. సో అలానే ఏదైతే ఇదంతా నేను కాపీ చేసుకుంటా, ఏదైతే మనకి ఇన్వాలిడ్ ఉందో అక్కడ వ్యాలిడ్ మారుస్తాను. అండ్ దాని తర్వాత ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఉందో అది కూడా నేను చేంజ్ చేస్తాను, సరేనా. వ్యాలిడ్ ఇచ్చాను, అండ్ అలానే ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఉందో అది వ్యాలిడ్ పెడతాను, సరేనా. సో ఈ విధంగా మనం ఏం చేసాం, అక్కడ ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో ఇమేజెస్ని కూడా మనం యాడ్ చేసుకున్నాం. చూసారా ఇమేజ్ అనేది మనకు వచ్చేసింది. సో ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి ఎంటర్ చేస్తాను, సో అక్కడ ఇంటూ మార్క్ వచ్చింది. ఆయుష్ అట్ ఎప్పుడైతే gmail.com ఎంటర్ చేస్తానో ఏంటి టిక్ మార్క్ మనకి వచ్చేసింది. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, ఈమెయిల్ వ్యాలిడేషన్ అనేది చేయొచ్చు యూజింగ్ జావా స్క్రిప్ట్ అనమాట. ఐ హోప్ మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా ఏ విధంగా జావా స్క్రిప్ట్లో మనం యూజ్ చేస్తామని చెప్పేసి. ఫస్ట్ ఏం చేస్తాం, ఫంక్షన్ వ్యాలిడేషన్ రాశాను, అలానే దేని టార్గెట్ చేశాను, ఫామ్ని, ఈమెయిల్ని, టెక్స్ట్ని నేను టార్గెట్ చేశాను, ప్యాటర్న్ ఇచ్చాను. ఆ తర్వాత ఇఫ్ ఎల్స్ నేను యూజ్ చేస్తాను. ఇఫ్ ఈమెయిల్కి ఏంటి ప్యాటర్న్ మ్యాచ్ అయితే ఏం చేయాలి, ఒక క్లాస్ లిస్ట్ యాడ్ చేయాలి, వ్యాలిడ్ అనే క్లాస్ యాడ్ చేయాలన్నమాట, సరేనా. యాడ్ చేసిన తర్వాత అక్కడ మనం ఏదైతే ప్యాటర్న్ మ్యాచ్ కాకపోతే ఏమవుతుంది, ఇన్వాలిడ్ అనే క్లాస్ యాడ్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ ఇస్ వ్యాలిడ్. సో ఈ రెండు ఇన్నర్ HTML యూస్ చేసాం. అండ్ టెక్స్ట్ కలర్స్ కూడా నేను ఇక్కడ పెట్టాను అనమాట, సరేనా. సో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మీ ముందు ఉంటాను. అప్పటి వరకు లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.